राष्ट्र में अन्नी वेनुकबड़ी उन्न कुलालनु आर्थिकंगा सामाजिकंगा अभिवृद्धि चेसेंदुकु मुख्यमंत्री वाई जगनमोहन रेड्डी कॉर्पोरेशन एर्पाटु चेशारनी पेंदुर्ति एम्मेल्ये अन्नम रेड्डी अदीपराजु राष्ट्र कलिंग कॉर्पोरेशन चेयरमैन पेडाड तिलक अन्नारु कलिंग कॉर्पोरेशन एर्पाटैन तर्वात चेयरमैन डैरेक्टर्लनु पेंदुर्ति मंडलं चिनमुशिटिवाड समीपंलो उन्न आर्के फंक्षन हाल्लो कलिंग कुलसेवा संघम नायकुलु विशाख नगर वैएस्आर पार्टी अधिकार प्रतिनिधि यतिराजुल नागेश्वरराव घनंगा सन्मानिंचारु సందర్భంగా ఎమ్మెల్యే అదీప్రాజు కళింగ కార్పొరేషన్ చైర్మన్ తిలక్ మాట్లాడుతూ అన్ని కులాల్లోని చాలా మంది ప్రజలు వెనకబడి ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డియే గుర్తించడం హర్షానీయమన్నారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేవుడు పలువురు కళింగ సేవ సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇది మరి సమయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అందరూ మన కుటుంబ సభ్యులే కాబట్టి ఆలోచన చేసి మరి మంచి కుటుంబం నుంచి అనమరెడ్డి సత్య గారు కుమారుడు మనస్ఫూర్తిగా రాజకీయాలు సహజం గెలుపోవడం ఎక్కడ చూస్తాం. ఇదే కొంతమంది నాయకులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, కొంతమంది నాయకులు ఓడిపోగానే పక్కన పెట్టి ఎవరైనా మళ్ళీ కొత్తగా కార్లు కనబడతాయి, పెద్ద బెంజ్ కార్లు రోల్స్ రాయ్స్ లో వచ్చి చూడండి. ఒక రాష్ట్ర డైరెక్టర్ యతిరాజుల నాగేశ్వరరావు గారికి రాబోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా వచ్చి ఆయన ప్రతి ఎత్తున మీ అందరి ఆశీస్సులతో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ రావాలని చెప్పి మరి మా తరఫున ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక అతీబ్రాజుగా కూడా ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను ముందుంటాను. మీరు నేనైతే మీరు పర్మిషన్ తెచ్చుకోగలిగితే మన ప్రాంతంలోనే కలింగ కార్పొరేషన్ సంబంధించిన మంచి కమ్యూనిటీ హాల్ కూడా కట్టడానికి కూడా ల్యాండ్ వర్క్ అయితే నేను చూస్తాను, జరుగుతాను, చేస్తాను, నా నిధులు కూడా ఎంతో కొంత పడతానని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి వాళ్ళకి అండదండగా ఈ ప్రభుత్వం ఉందని ఓ దృఢమైన సంకల్పాన్ని విశ్వాసాన్ని నెలకొల్పమని మమ్మల్ని అందరినీ ఆదేశించటం జరిగింది. దానిలో భాగమే ఈ రోజు వైజాగ్ రావటం జరిగింది. మేము చూస్తున్నాం స్వతంత్రం రాకముందు సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, స్వతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేశామో మా జాతిలో మేము పడుతున్న ఇబ్బందుల్ని ఇప్పటికీ నేటికి మా తరాలు పడుతున్న ఇబ్బందుల్ని పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు నమ్మకం కలిగింది. బీసీ కులాల్ని రాజకీయ ఓటు ద్వారా ఉపయోగించుకోవడానికి కోసం కాదు, రాజకీయాల్లో ఓటర్గానే నమోదు చేసుకోవడానికి కాదు, బీసీ కులాల్ని ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. నాగేశ్వరరావు గారు, మా జాతి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమ్మేళనానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలని అన్ని మతాలని ఒకే తాటిపై తీసుకొచ్చి అభివృద్ది సంక్షేమం అనే ఓ నినాదంతో ఇన్ని జాతులున్నాయని కూడా తెలియని మా లాంటి కులాలని ఈ రాష్ట్రంలో గుర్తింపు తీసుకొచ్చి 156 జాతుల్ని కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఈ కులాల ద్వారా ఆ కార్పొరేషన్ వ్యవస్థ ద్వారా ఆ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ